दास प्रार्थन लो नी तो सहवासम चेसेदनैया ना उपवास प्रार्थन तो नीनु नेनु वेदिकेदनैया ना उपवास प्रार्थन लो नी तो सहवासम चेसेदनैया ना उपवास प्रार्थन तो नीनु नेनु वेदिकेदनैया మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ప్రతిదినం ప్రపంచ పరిస్థితిని గమనిస్తూ ఉంటున్నప్పుడు గడ్డుకాలం సమీపించిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. దేశాల మధ్య యుద్ధాలు చూస్తూ ఉంటున్నాం. బయటికి బాగానే కనపడుతూ ఉంది, కానీ అంతర్గతంగా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. అంతేకాదు, దేశముల్లోనే అల్లర్లు, అగ్రరాజ్యంలో జరుగుతూ ఉంటున్న అలజడి మనమందరము చూస్తూ ఉంటున్నాం. అల్లకల్లోల పరిస్థితిలోనికి ప్రపంచం నెట్టబడుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. ప్రపంచంలో అశాంతి, శాంతి దూతలు ఎంతోమంది కనపడుతూ ఉంటున్నారు, కానీ వారంతా శాంతికి బదులు అశాంతినే కాంచవలసిన పరిస్థితిలో కనపడుతూ ఉంటుంది.
తద్వారా విశ్వాసివైన నీకు యేసు క్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా స్వీకరించిన మనందరికీ ప్రతిదినం ప్రభు నేర్పుతూ ఉంటున్న గొప్ప పాఠం సంఘం ఎదురు చూస్తుంది. బయట వారికి ఎవ్వరికీ ఐదు అర్థం కాదో తెలియదు. కేవలము సంఘం మాత్రమే క్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. రాకడకు సిద్ధపడిన అనుభవములో మనమందరము ఉన్నాం. యేసయ్యను నమ్ముకోవటమే సిద్ధపాటు ప్రియులారా. నమ్మని వారు విడువబడతారు, నమ్మిన వారు ఆయన చెంతకు చేర్చబడతారు. సదా ఆయనతో ఉండులాగున, ఆయనతో కలిసి జీవించులాగున, ఇక ఆయనతోనే మనం అమేకమవుతాం, ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటాం. అనుదినం మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవలసిన వారంగా ఉంటున్నాం. ప్రతిదినం ప్రార్థన గురించిన మాటలు మనము వల్లవేస్తూ ఉంటున్నాం, చెప్పుకుంటూ ఉంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అనేక మంది ప్రార్థనలు బైబిల్లో దేవుడు రాయించిన ప్రార్థనలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఏ ఏ పరిస్థితుల్లో ఎవరెవరు ఏ రీతిగా ప్రార్థన చేశారో, తద్వారా ఎట్టి ఫలాన్ని వారు పొందుకున్నారో, ఎట్టి ఉన్నత స్థితికి ప్రార్థనా జీవితం ద్వారా వారు పొందుకున్నారో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఇవన్నీ మనకు పాఠాలు అని, ఈ పాఠాల ద్వారా మనకు కూడా దేవుడు పాఠం నేర్పిస్తూ ఉంటున్నాడని మనము బోధింపబడుతూ ఉంటున్నాం. అనుదినము ఈ ధ్యానాంశాలని మీరు వింటున్నందుకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. పిల్లరా, వినటం మాత్రమే కాదు, మన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోండి. అంతకంతకు ఆయన కొరకు సమయం వెచ్చించటం అలవాటు చేసుకోండి. కొన్ని పనులు పక్కన పెడదాం, ప్లాన్ చేసుకుందాం. దేవుని కొరకు ఎంత సమయం నువ్వు ఇవ్వాలో, ఏ సమయంలో ఆ సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వటానికి నీకు వీలవుతుందో ఆ సమయాన్ని దేవునికి కేటాయించడానికి వీలు చేసుకో. ఉదయకాల సమయమా, మధ్యాహ్నకాల సమయమా, సాయం సమయమా, రాత్రి సమయమా, నీకు ఎప్పుడు ఆ వీలుంటుందో ఆ ప్లాన్ చేసుకో. దేవునికి సమయం ఇవ్వటానికి, నీకు అనుకూలమైన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపటానికి ప్లాన్ చేసుకో, అలవాటు చేసుకో. కొన్నిసార్లు మనం చాలా బిజీగా ఉన్నప్పుడు ఏదో ప్రార్థన 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చేసేసి ఆ ప్రార్థన చేసుకున్నామలే అనుకుంటాం. కానీ దేవుని గ్రంథంలో అనేక పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన అవును అతి ప్రాముఖ్యమైనదని, మన పనులన్నిటిలో కూడా ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వవలసిన వారంగా ఉన్నామని బోధింపబడుతూ ఉంటున్నాం. అనేక మంది దేవుని దాసులు ప్రార్థన ద్వారా పిల్లరా గొప్ప గొప్ప కార్యాలు చవి చూశారు. నీ కుటుంబంలో నీవు గొప్ప కార్యాలు చూడాలి అంటే, వ్యక్తిగతంగా నీవు గొప్ప కార్యాలు దేవుని కొరకు కనపరచాలి అంటే, లేక నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలన్న ఆలోచన నీకు ఉంటే, ప్రథమ కర్తవ్యం ప్రార్థనకు ఉపక్రమించటమే. ఎన్నిసార్లు మనం మోకాళ్ళు దేవుని కొరకు వంచుతూ ఉంటున్నాం, ఆయన పాద సన్నిధిలో ఎన్నిసార్లు పడుతూ ఉంటున్నాం, సాష్టాంగంగా ఆయన సన్నిధిలో నమస్కారం చేస్తూ దేవా నీవే దిక్కు అని ఎన్నిసార్లు ఆయన దగ్గరకు మనం వస్తూ ఉంటున్నాం, చేరి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. తన బిడ్డలు తన చెంత ఉండి ఆ తనని ప్రార్థించాలని తను కోరుకుంటాడు. ఆపత్కాలమందు నమ్ముకుల దగ్గర సహాయకుడు ఆయనే. నీ విపత్తుల్లో అదిగో ఆయనే నీకు దిక్కు, ఆయనే నీకు ఆశ్రయం. శోధన సమయంలో ప్రార్థనే ప్రార్థనే ప్రియులారా. అవును, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఎన్నో ఎన్నో దేవుని గ్రంథమంతా ప్రార్థనతో కూడిన అంశాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిన పెనూయేలు అనుభవం ఎంత గొప్ప అనుభవమో కదా. దేవునితో నరుడు ఆ కొట్లాట పోట్లాట పెనూయేలు ప్రార్థన పెరుగులాట పిల్లరా, దేవునితో మనం చేయగలిగితే ఎంత ధన్యులం. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చివేశాడు దేవుడు, దేవుని జనాంగంగా ఆ సంతానాన్ని దేవుడు స్వీకరించాడు. ప్రార్థనే ప్రార్థనే. ఇక మరణమవుదు అన్న హిజ్కియా
కేవలము కన్నీటి ప్రార్థనతో తన ఆయుష్ను పెంచుకున్నాడు. నీవు ఏ బెడ్ మీద ఉన్నావో ఒకవేళ డాక్టర్లు చెప్పుంటారేమో అది మరణ పడక అని, ఇక ఐసీయు ఇక దిక్కు లేదు అని. కానీ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, ఆ పడక మీదే ఉండి నీవు ప్రార్థన చేస్తే నువ్వు లేపబడతావు, నీ ఆయుష్ను దేవుడు పొడిగిస్తాడు, సంపూర్ణ ఆయుష్ కలిగి ఆయన సన్నిధికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఎన్నో అంశాలు మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. దేవుని మందిరాన్ని కట్టడానికి, పాడైపోయిన ప్రాకారం కట్టడానికి ప్రార్థనే, నెహెమ్యా ప్రార్థనే. నెహెమ్యా గ్రంథమంతా మనకు ప్రార్థనలు కనపడతాయి. ప్రతి విషయములో ప్రార్థన, ప్రార్థన. పడిపోయిన నీ జీవితం కట్టబడాలి అంటే, పాడైపోయిన నీ బ్రతుకు తిరిగి పునర్నిర్మింపబడాలి అంటే, చితికిపోయిన నీ బ్రతుకు మరలా సాఫీగా సాగాలి అంటే ప్రార్థనే. ఇలారా ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పాఠాలు బోధిస్తూ ఉంటున్నాడు. ఇవేవి మనకు కొత్తవి కావు, ఇవేవి మనం క్రొత్తగా వింటున్నవి కావు. కానీ ఎందుకు ఈ విషయాన్ని సారిసారికి మనకు బోధిస్తూ ఉంటున్నాడు, మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితం అనేకసార్లు ఎన్నిసార్లు గద్దించినా కఠినాత్మలుగా అయిపోతూ ఉంటున్నాం. ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవట్లేదు మనం. పై పైకి భక్తి కనపరుస్తుంటున్నాం, పైకి భక్తి, కానీ లోపల శక్తి లేదు. పౌలంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు అంటాడు. దానికి కారణం ఏంటి? ఎవ్రీడే, ప్రతిరోజు నూతన పరచబడుతూ ఉంటున్నాడట అంతరంగ పురుషుడు. మరి నీ నా అంతరంగ పురుషుడు ప్రతిదినం నూతన పరచబడుతూ ఉంటున్నాడా? సంతోషంగా మన ఆత్మీయ జీవితం సాగుతూ ఉందా? పిల్లల దేవునిలో ఉన్న ఆనందం ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. దైవ సన్నిధిలో దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని నామస్మరణ చేస్తూ, దేవుని స్తుతిస్తూ గడిపే ఆ క్షణాలు మధుర క్షణాలు. భూమి మీదే అటువంటి పరసంబంధమైన భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. అనుభవించండి దేవుని సన్నిధిని, కాంక్షించండి దేవుని సన్నిధిని, ఆరాచపడండి దేవుని సన్నిధిలో కూర్చోటానికి, దేవుని మాటలు వినటానికి. అడ్డగిస్తున్నది ఎవరు? ఆటంకపరుస్తున్నది ఏమిటి? నీకు ఎరుకే, నీకు తెలుసు. ప్రతిదినము దేవునితో సాంగత్యం చేస్తూ సాన్నిహిత్యాన్ని అనుభవిస్తూ ప్రతి సాయంకాల పూట దేవునితో సహవాసం చేసే ఆదాము దాక్కున్నాడట దేవుని స్వరం విని. ఆదామా ఎక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరం విని భయపడి దాక్కున్నానయ్యా. ఏమైంది? వాట్ హాస్ హ్యాపెన్? మనం కూడా చాలాసార్లు దాక్కుంటున్నాం దేవుని సన్నిధి రాకుండా, దేవుని సన్నిధిలో కనపడకుండా. ఎదుగో దేవుని స్వరం వినపడగానే మన చెవులు మూసుకుంటున్నాం, వినడన్నల్లే ప్రజలుగా మనం తయారవుతూ ఉంటున్నాం. కారణం పాపం. దేవునికి మనకు మధ్య చాలాసార్లు అడ్డుపడుతుంది పాపం. పాపమే నా ప్రార్థన పాపమగునుగాక. కారణం పాపపు క్రియలు. పిల్లరా, పాపము చేస్తూ దేవుని సన్నిధిలో పాప తలంపులతో, అపవాది తలంపులతో, లోక సంబంధమైన తలంపులతో దేవుని సన్నిధిలో దేవుని సాన్నిహిత్యాన్ని, దేవుని సన్నిధానాన్ని నీవు అనుభవించలేవు. చాలా కష్టం. మందిరంలో కూర్చుంటావు, వాక్యం వింటూనే ఉంటావు, నీ మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కదు నీకు. చాలా కష్టం దేవుని మాటలు నీలోనికి చొప్పించాలి అంటే. కారణం నీ లోపల ఆ గలిబిలి పాప సంబంధమైన ఆలోచనలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను వేధిస్తూ ఉంటాయి.
బయటికి వందనాలు చెబుతున్నావు కానీ అంతరంగములో నీలో పోరాటం జరుగుతుంది గలతీ పత్రికలో చూస్తాం కదా ఆత్మకును శరీరమునకును పోరాటమే శరీర కార్యాలు స్పష్టం ఆత్మఫలం స్పష్టం ఈ రెంటి మధ్య యుద్ధమే ప్రతిదినము యుద్ధమే ప్రతి క్షణము యుద్ధమే ప్రియులారా ఆత్మకును శరీరమునకును యుద్ధమే అందుకే పరిశుద్ధాత్మని నింపుదలలో మనం ఉండాలి ఆత్మ చేత శారీరక క్రియలను జయించాలి అట అబ్బో ఈ జయ జీవితం నువ్వు పొందాలి అంటే అంత ఆశామాషి కాదు ప్రియులారా ఆ ఫలవంతమైన ఆత్మ సంబంధమైన ఫలవంతమైన జీవితం జీవించటం చాలాసార్లు కష్టమే కొన్నిటిని త్యజించాలి కొన్నిటిని వదులుకోవాలి అపవాదేమో వాటిని చూయిస్తూ ఉంటాడు నీవేమో వాటిని చూసి ఆశిస్తూ ఉంటావు కాంక్షిస్తూ ఉంటావు వాటిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి రావడానికి కష్టం అపవాది ఎప్పుడూ చూయిస్తూనే ఉంటాడు హవ్వను మోసం చేశాడు మాయ మాటలతో మోసం చేశాడు వాడు కుయుక్తిని ఉపయోగించాడు అదిగో సర్పాన్ని వాడుకున్నాడు ఇది నిజమా ఒకే ఒక్క ప్రశ్నతో హవ్వ ఆలోచనలోనికి చొరబడ్డాడు నీ ఆత్మీయ జీవితం పరీక్ష చేసుకుందాం నీ నా ప్రార్థన జీవితం ప్రియుల పరికించి చూసుకుందాం ఎంత కాలమైంది మనము కాళ్ళు వంచి ఎంత కాలమైంది మనం కన్నీరు కార్చి ఎంత కాలమైంది దేవుని సన్నిధిలో గంటల తరబడి సమయము గడిపి దేవునితో నీ సంబంధం ఎలా ఉంది దేవునితో నీ బంధం ఎలా ఉంది పెనవేసుకుపోయిన బంధమా లేక దూరంగా దాక్కున్న బంధమా పిల్లరా మనం ఎప్పుడైతే దేవునితో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటామో దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంది మనము చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాము అని ఎవరు మనకి చెప్పనక్కర్లేదు బోధించనక్కర్లేదు ఎత్తి చూపనక్కర్లేదు మనం చేసే సంభాషణలోనే కొన్నిసార్లు అవి బయటపడుతూ ఉంటాయి అందుకే పశ్చాత్తాప హృదయలమై ఆయన పాద సన్నిధికి రావాలి ప్రియులారా ఇది ప్రతిదినము జరిగే ప్రక్రియ ప్రతి సాయంత్రం అదిగో దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్త ప్రార్థనని చేయవలసిన వాడవగా ఉంటున్నావు ప్రాయశ్చిత్త ప్రార్థన చేయవలసిన దానవగా ఉంటున్నావు నువ్వు ఏమేమి దేవునికి వ్యతిరేకంగా చేశావో వాటిని ఒప్పుకోవటం వాటిని విడిచిపెట్టటం ఆ విషయంలో దేవునితో నీవు పంచుకోవటం అలవాటు చేసుకోవాలి పిల్లల బయట పరిస్థితులన్నీ కూడా ప్రతిదినం నీవు చదివే పేపర్ నీవు చూసే న్యూస్ వార్తలు వార్తా కథనాలు ప్రపంచమంతా చాలా చిన్నదైపోయింది ఆ 200 దేశాల లిస్టు కూడా నీ యొక్క వాట్సాప్లో లేక నీకు సెల్ ఫోన్లో ప్రతిరోజు డిస్ప్లే అవుతున్నాయి అమ్మో అమెరికాలో ఇంతమంది అంటున్నావు స్పెయిన్లో ఇంతమంది అంటున్నావు అసలు ఆ మాటలు పలకడానికి తెలియని పల్లెటూరు వాళ్ళు కూడా ఇటలీ అంటున్నారు మన కళ్ళ ముందే ప్రపంచమంతా కనపడుతూ ఉంటున్న పరిస్థితి అవును అదిగో క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది క్రీస్తు విరోధి ఆ వాడి కార్యాలు వాడు చేస్తూ ఉంటున్నాడు ఈ ప్రపంచానికంతటికి అదిగో ఒక్క తాట మీదకి ఒక కరెన్సీతో వాడు రాబోతూ ఉంటున్నాడు ఎడేండ్ల శ్రమల కాలం అతి సమీపముగా ఉన్నది ప్రియులారు విడువబడితే నీ పరిస్థితి బహుఘోరం బహుభయంకరం అందుకే ఈ మాటలు అందుకే ఈ వాక్య బోధలు కేవలం క్రీస్తు ప్రభు ప్రేమను కనపరచడానికి మాత్రమే
నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు క్రీస్తు ప్రభువుని సారిసారికి నీకు గుర్తు చేయటానికి తద్వారా ఆయన చెంతకు నీ వస్తే ఆయన అదిగో ఆ కలువరి శిలువలో నీ పక్షంగా చేసిన గొప్ప రక్షణ కార్యం సిద్ధపరిచిన ఆ రక్షణలోనికి నీ వస్తే ఆయన ఎందు నిమిత్తమే ఆ కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు ఆ ఉద్దేశాన్ని నీవు సఫలపరిచిన వాడు అవుతావు లేకపోతే నీ పక్షంగా ఆయన చేసిన త్యాగం నిరర్థకమైపోతుంది ప్రియుల ఉపయోగం లేకుండా అయిపోతుంది నీ కొరకు నిన్ను రక్షించడానికి యుగ యుగాలు అగ్ని గంధకాలతో మండే గుండములో నీవు కాలకూడదు అని నీ రక్షణార్థమై అమూల్యమైన ఆయన రక్తాన్ని వెచ్చించాల్సి వచ్చింది కల్మషము లేని ఆయన రక్తాన్ని అదిగో వెలగా చెల్లించాల్సి వచ్చింది నీ ప్రాణ విమోచన కైదం బహు గొప్పది అది ఎనటికీ తీరకట్లుండవలసినదే నిజమే మన ప్రాణాన్ని విమోచించడానికి ఆయన చెల్లించిన వెల అబ్బో సాటి లేదు ఆ కలవరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని సారిసారికి నీకు గుర్తుకు తెచ్చి తద్వారా రక్షణ ఓడలోనికి నీ వస్తే రక్త ప్రోక్షణ క్రిందకి నీ వస్తే అంతే చాలు సంఘములో చేర్చబడిన అనుభవంతో అదిగో ఆయన కడబూరం రోగగానే నీవు కూడా ఆయన చింతకు అదిగో పరిశుద్ధులందరితో పాటు ఉంటావు లేకపోతే విడవబడట ఖాయం విడిచిపెట్టబడటం ఖాయం ఇది వాస్తవం ఇది సత్యం ప్రియులారా నువ్వు చూస్తూ ఉంటున్నా ఇదిగో ఈ యొక్క జనరేషన్ల నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటున్నా ఈ తెగులు కాలంలో కరోనా కాలంలో ప్రియులారా మనం ఊహించామా ప్రపంచం ఈ రీతిగా అవుతుందని మనమేమన్నా దేర్ వేర్ ఎనీ హింట్స్ ఎట్ ఆల్ చిన్న సూచనైనా ఈ ప్రపంచానికి ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారే ఇంత ఎత్తుకు మనం ఎదిగామే ఇంత టెక్నాలజీని మనం సముపార్జించుకున్నామే చంద్రుని మీదకి అంతరిక్షంలోనికి కూడా ఏవేవో అబ్బో ఎన్ని శాటిలైట్స్ పంపించామే ఇంత జ్ఞాన సంపన్నులుగా తయారైన మనం ఒక మాస్క్ ధరించుకోవలసిన దారుణమైన స్థితికి మానవాళి నెట్టివేయబడుతూ ఉందని ఎవరైనా ఊహించారా ఇలారా ఒక చిన్న వైరస్ కంటికి కనపడనిది ప్రపంచాన్ని గడగడలాడిస్తూ అందుకే ఈ మాటలు వింటుండగానే దేవుని ముందు ఏవి పనికిరావు ప్రియులారా మనమే పార్టీవారం మనమే పార్టీవారం అబ్బో అక్కడ కరోనా ఉందే భయపడి పారిపోతున్నాం విచిత్రమైన పరిస్థితి ఎంతెంతో గాండ్రింపులు మనం చెబుతాం అబ్బో విర్రవీగుతాం కత్తికి భయపడం కదా వేటుకు భయపడం అసలు దేనికి భయపడని వీరులం చిన్న కరోనాకి పారిపోతున్నాం మనమే పార్టీ వారం మన బ్రతికే పార్టీది ప్రియులారా ఏమీ చేయక్కర్లేదు ఆ కరోనా ఉన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చి తుమ్మితే అమ్మో అమ్మో ఎంత ధనమున్నా ఎంత ధన సంపత్తి ఉన్నా ఎంత ఆరోగ్యమున్నా ఎంత విర్రవీగే స్వభావం ఉన్నా భయపడకుండా ఉండగలమా కారణం మరణం పాపం వలన వచ్చు జీతం మరణం సంప్రాప్తించుకున్నాం జీన్స్ 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 అబ్బో ఒక మనుష్యుని ద్వారా అవును సంప్రాప్తించుకున్నా కానీ దేవుని కృపావరం ప్రిలార నిత్య జీవం మరణం ఎక్కడా నిత్య జీవం ఎక్కడా యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకోవటం ద్వారా మనము నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నాం ఎటర్నల్ లైఫ్
ఈ లైఫే ఉండదండి. కరోనా రాకపోయినా మరో రీతిగానే మనం చనిపోతాం, ఇది వాస్తవం. కానీ సదానతో ఉంటాం. వి ఆర్ ఎటర్నల్లీ విత్ హిమ్. ఆయనతో మనం ఉన్నాం. మన జీవము క్రీస్తు యేసులో దాచబడి ఉన్నది. ధన్యులం ప్రియులారా. అందుకే ప్రతిదినం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. శిష్యులకు ఆయన నేర్పించినది ప్రార్థనే. మత్తయి సువార్త 6:5 నుంచి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడాలి అని. సమాజ మందిరాల్లో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. ఈ జాబితాలో మనం కూడా వస్తాం ప్రియులారా. ప్రార్థన ఇవ్వలేదంటే అలిగి వెళ్ళిపోతాం మీటింగ్లలో, పెళ్ళిళ్ళల్లో. అబ్బో ప్రార్థన ఇవ్వకపోతే తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటంతో మన వినబడిన వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి ప్రియులారా, ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మను శోధనలోనికి తీక దుష్టి నుండి మమ్మను తప్పించు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రభు నేర్పించిన, ప్రభు తెలియచేసిన ఈ ప్రార్థన ఎంత చక్కగా దేవుడు డిజైన్ చేశాడో చూడండి. ఈ ప్రార్థన ప్రతిదినం మనం ధ్యానం చేద్దాం. ప్రతిదినం ఆలోచన చేయండి. ఆ రీతిగా మన ప్రార్థనను మనం తయారు చేసుకుని ఆయన సన్నిధిలో మొట్టమొదటిగా ఆయనని స్తుతించటం. ప్రతి ప్రార్థనలో మనం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. మహిమపరచటం, ఆయన గుణగణాలను కీర్తించటం ప్రార్థనలో మొదట ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చేవారిగా, ఆ తరువాతే అభౌతిక సంబంధమైన మన ఆహారం, మనకేం కావాలో పిల్లల రెసిప్రొకేషన్ కనబడుతుంది. నీవు సహాయం చేస్తే నీకు సహాయం చేయబడుతుంది. మరణస్థులను క్షమించినట్లుగా మరణాలని, దుష్టి నుంచి మమ్మల్ని తప్పించయ్యా. ఘనత మహిమ ఆయనకే చెల్లునట్లుగా మన ప్రార్థన ఈ రీతిగా మలచుకుందుంగాక. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. తలలు వంచుదా. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతి ప్రాపంచిక పరిస్థితిని మా దృష్టికి తీసుకుని వచ్చారు, ప్రార్థన ప్రాముఖ్యతను తెలియచేశారు, కలవరి సిలువలో ప్రియ ప్రభు మా కొరకు పడిన వేదనను గుర్తు చేశారయ్యా. మీకు స్తోత్రం. నమ్మిన నిబిడలమైన మేము అయ్యా తండ్రి రాకడకు సిద్ధంగా ఉన్నాం. నమ్మని వారు ఇంకా ఉన్నారయ్యా. వారి కొరకే రాకడ ఆలస్యమవుతున్నదన్న సత్యాన్ని ఎరిగి అయ్యా వారిని రక్షించటంలో మా వంతు పాత్ర మేము అయ్యా చేయలాగున, ఆ రీతిగా మేము ప్రార్థన చేయలాగున, పెరిషింగ్ సోల్ కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయలాగున తండ్రి మమ్మల్ని ఆయత్తం చేయండి. మమ్మల్ని ఆయత్తం చేస్తున్నందుకై స్తోత్రాలు. ఇగో తండ్రి, ఈ దినాన ఎంతమంది అయితే ప్రభు టీవీల ముందు కూర్చుని మాటలు విన్నారు, వారందరినీ మీరు బహుగా ఆశీర్వదించమని తండ్రి, మెండైన మీ దీవెనలతో నింపమని, వారి అక్కరలు తీర్చమని, ఈ పరిచరణ అంతకంతకు మీరే బలపరచమని యేసునామను ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, కార్యక్రమాలు ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక వీక్షించి దైవదీవెనలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.